గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇగోండి, అలాగా మూవీ చూడడానికి వచ్చామండి. రీసెంట్గా ఏ మూవీ వచ్చింది మీకు ఐడియా వస్తుంటుంది. అవునండి, KGF 2 అండి. అలాగా మా ముగ్గురు ఫ్యామిలీ వచ్చామండి. మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ, మా మరిది వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మొత్తం 10 మెంబర్స్ అలా వచ్చామండి. ఇది గ్లోబస్ థియేటర్ అండి. ఇక్కడ 5 స్క్రీన్స్ ఉంటాయండి. 5 స్క్రీన్లో మాకు 4th స్క్రీన్లో టికెట్స్ బుక్ అయ్యండి. థియేటర్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అండి, KGF 1 చూశానండి. నా ఒకసారి చూస్తే అర్థం అవ్వలేదండి, సెకండ్ టైం చూసినా అర్థం అవ్వలేదు, థర్డ్ టైం చూసినా అర్థం అవ్వలేదు. అలాగా 5-6 టైమ్స్ చూస్తే అలాగా అర్థమైందండి. అది అర్థమైందని ఇప్పుడు KGF 2 చూడడానికి వచ్చాం. ఐ హోప్ ఇది మాత్రం ఫస్ట్ టైంకి అర్థమైపోవాలని అనుకుంటున్నాను. చూద్దాం, ఎక్స్పెక్టేషన్తోనైతే మాత్రం వచ్చాం. అనుకుంటున్నా చాలా ఫైటింగ్స్ ఉంటాయి. ఎందుకులేండి ఈ మూవీకి వెళ్ళాం అంటే, మా చంద్రబాబు ఏమో ఊరుకోలేదు, లేదక్క బాగుంటుంది, ఎమోషన్ ఉంది, డ్రామా ఉంది, చూస్తే చాలా నచ్చుతుంది, పదండి అంటే అలా బయలుదేరాము. సడన్గా ఇగోండి వీళ్ళు కనిపించారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. వీళ్ళు దిగోండి, రాకింగ్ స్టార్ యష్ ఎంటర్ అయ్యారండి. నెక్స్ట్ అండి, ఎక్స్పెక్ట్ చేయలేదండి, మా ఫేవరెట్ హీరో సంజయ్ దత్ గారు వస్తారని. అతను హీరోగా చిన్నప్పటి నుంచి అతను అంటే చాలా ఫేవర్ అండి మాకు. ఫేవరెట్ హీరో సంజయ్ దత్ అంటే అతను హీరోగా చూశాను, ఖల్నాయక్లో విలన్ రోల్ చూశానండి. తర్వాత చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత నేను సంజయ్ దత్ విలన్ క్యారెక్టర్లో చూశాను. అతను ఎంటర్ అయ్యేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. సూపర్ సంజు బాబా, సూపర్. నెక్స్ట్ రవీనా టండన్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుందండి, మంచి క్యారెక్టర్ ఇచ్చారండి ఆవిడకి, సూపర్గా ఉంది. ఆవిడ కూడా చాలా ఇయర్స్కి అండి మూవీలోకి వచ్చారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నెక్స్ట్ హీరో క్యారెక్టర్ గురించి అయితే మీరు ఇంక చెప్పక్కర్లేదు, ఆయన ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అతని యాక్టింగ్ అయితే సూపర్ అండి. ఈ మూవీని ఇంకోసారి చూస్తే అండి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, బాయ్, సీ యూ, గుడ్ లక్.